ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు. అలాంటి వింతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెలో జరిగింది. ఆ పల్లెలో ఎవరికీ పిల్లలు కలగడం లేదు. పిల్లలు కలగడానికి ఆ ఊరివాళ్లు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. అలాంటి సందర్భంలోనే ఆ ఊరికొక డాక్టర్ వచ్చాడు. కారణం ఏదైనా ఆ ఊరిలో మగవాళ్లందరికీ వీర్య కణాలు తక్కువగా ఉండడం వల్ల పిల్లలు కలగడం లేదు అని అర్థం చేసుకున్న డాక్టర్ ఊరివాళ్లందరికీ మందులిచ్చి పిల్లలు కలిగేలా చేసి ఊరందరికీ దేవుడయ్యాడు. కాని ఆ డాక్టర్ ఎంత ప్రయత్నించినా ఒక జంటకు మాత్రం పిల్లలు కలగలేదు. జ్యోతి చెప్పండి. నేను అర్జెంట్ పని ఉండి ముంబై వెళ్తున్నాను. ఓకేనా? ఎప్పుడు వస్తారు? 2-3 డేస్లో వచ్చేస్తాలే. అయినా వెళ్తుంది ముంబయే కదా, ఏదైనా అర్జెంట్ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే. వెళ్ళొస్తా. సర్లే, టైంకి ఫోన్ చేయి. బాబు అక్కడ లిఫ్ట్ అడుగుతున్నాడు కదా, ఆ కుర్రోడ్ దగ్గర ఆపు. ఎక్కడి వరకు? సార్ ఇక్కడే సార్, మన బంగారం దుకాణం వరకు. ఏమమ్ముతున్నావు ఏంటి? కొనే వయసు కాదు కదా నీది, అందుకే ఏమమ్ముతున్నావు అని అడిగా. అది ఓ రింగు గర్ల్ ఫ్రెండ్ కోసం కదా? కాదు సార్, అది మా ఫ్రెండ్ ఒకటి హాస్పిటల్లో ఉన్నాడు సార్. వాళ్ళ నాన్నకి చెప్పొచ్చు కదా? యాక్చువల్లీ వాళ్ళ నాన్నే హాస్పిటల్లో ఉన్నాడు సార్. అందుకే నీ రింగ్ అమ్ముతున్నా? అవును సార్, అవును సార్, అది వాడి ఫ్రెండ్షిప్ కోసం సార్. అది ఓకే. మీ ఇంట్లో అడిగితే ఏం చెప్తావు? ఆనంద పెట్టి అబద్ధం తప్పు కాదు కదా సార్, అందుకే పోయిందని చెప్తా. నువ్వు సూపరే, ఫ్రెండ్ కోసం మాత్రం. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి అక్కడ అమ్మటం వాళ్ళకు అంటారో లేదు. సార్ సార్ వద్దు సార్, వద్దు సార్. ఏం కాదు, పర్లేదు, తీసుకో. సరే సార్. ఉండేవే బాబు నువ్వు. సార్ సార్ ఇక్కడే సార్, ఇక్కడే ఇక్కడే ఇక్కడ ఆపోయ్, ఇక్కడ ఇక్కడ దిగిపోతాను సార్. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు? సరే, ఏ దూరం హాస్పిటల్కి వెళ్ళిపోయి అప్పని చూడు. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్.
పెద్ద ఆయన కంగారు పడకండి, ముందు కూర్చోండి. చూడండి బాబు, ఎవరివి ఫోటోలు? కొడుకువి సార్. ఈ ఫోటోలు మీ ఫోన్కి ఎవరు పంపించారు? మీ కోడలికి కొడుకు అన్న గొడవలున్నాయా? మంచిగానే ఉండేటోళ్ళు సార్. ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు సార్. సరే పదండి. కార్తీక్ సార్, పగలకూడదాం. ఎస్ సార్. కానిస్టేబుల్ లైట్ ఆన్ చేయండి. ఈ ఫోన్ నుంచి నీ ఫోన్కి ఫొటోస్ వచ్చినాయి. కార్తీక్ సార్, క్లూస్ టీమ్కి ఫోన్ చేసి ఫింగర్ ప్రింట్ సేకరించమని చెప్పు. ఓకే సార్. సార్, జ్యోతి హత్య చేస్తే తన ఫోను గన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుందంటారా? మనం అలా అనుకోవాలని మనల్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం అయి ఉండొచ్చు కదా. ఎస్ సార్. చాలామంది తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నంలో మనకు పట్టుబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ అలా జరగలేదు. చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేశారు. కొడుకుని వాళ్ళని ఎలాగైనా పట్టుకోండి సార్. మీకు దండం పెడతారు సార్. పదండి. కార్తీక్, అమ్మాయి ఎక్కడ ఉన్న స్టేషన్కి తీసుకురండి. టీ కాఫీ ఏమన్నా తాగుతావా? అలవాటు లేదు సార్. డెడ్ బాడీ ఎక్కడుంది? చెప్పు చెప్పు చెప్పు. సార్, నా భర్త చాలా మంచివారు సార్. నువ్వు చంపకపోతే తాళం వేసిన ఇంట్లోకి గన్నెలా వచ్చింది. నీ ఫోన్లోంచి ఫోటోస్ ఎవరు పంపగలరు చెప్పు. ప్రియమైన శ్రీవారికి ప్రేమలో ఇన్ని రకాలు ఉంటాయని నా ప్రేమని సమాధి చేసి ఆ సమాధిపై మన పెళ్లి జరిపించిన అమ్మా నాన్నల ప్రేమతో అర్థమైందండి. ప్రేమించిన వాడిని మర్చిపోలేక పెళ్లి చేసుకున్న మిమ్మల్ని మోసం చేయలేక నేను పడుతున్న నరకం అంతా ఇంత కాదు. తప్పని తెలిసిన తప్పని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాను. ఇక సెలవు. నేను లెటర్ రాసి అక్కడ పెట్టి వచ్చే ముందు నా ఫోన్ కోసం వెతికాను సార్, కానీ దొరకలేదు. కానీ నా భర్త ఫోన్ మాత్రం అక్కడే ఛార్జింగ్ పెట్టుంది సార్. జ్యోతి చెబుతోంది నిజమో అబద్ధమో తెలియాలంటే పెద్ద ఆయన ఫోన్కి ఫొటోస్ వచ్చిన టైంలో జ్యోతి ఫోన్ ఏ జీపీఎస్ ట్రాక్లో ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళినప్పుడు విశ్వనాథ్ ఫోన్ లేదు కానీ జ్యోతి ఫోన్ దొరికింది కదా? అవును సార్. సార్, కానీ జ్యోతి ఫోన్ మీద తాళం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మాత్రం జ్యోతివే సార్. గన్ పైన? గన్ పైన ఫింగర్ ప్రింట్స్ లేవు సార్. కానీ గన్ పైన తాళం పైన ఉన్న బ్లడ్ మార్క్స్ మాత్రం ఒకే పర్సన్వే సార్. బ్లడ్ మార్క్స్ ఎవరివో తెలియాలంటే విశ్వనాథ్ డెడ్ బాడీ దొరకాలి, అంతేగా? అవును సార్. జ్యోతి హత్య చేసిందో లేదో తెలియాలంటే జ్యోతి ఫోన్ జీపీఎస్ ట్రాక్ చెక్ చేయాలి. లెట్స్ డూ దట్ విషు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు? నాన్నగారు 10th day ఫంక్షన్, క్యాటరింగ్ బిల్ కోసం వచ్చాం మేడం. ఓ ఓకే, ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. ఓ
హిల్ స్టేషన్. అవును, నీ దగ్గర 10 కోట్లు ఎక్కడివి? మా నాన్నగారు ఇచ్చారు. ఇంత డబ్బు ఉందని ముందే చెప్పుంటే అట్లీస్ట్ బ్యాంక్ లో అయినా వేసి వెళ్ళి ఉండేవాలం కదా. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ కబోర్డ్ లో సార్ ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఎక్కడుందమ్మా? రండి సార్, చూపిస్తాను. అవునమ్మా, ఈ థెఫ్ట్ అయిన డబ్బులు ఎక్కడివి, వీటి గురించి ఎవరెవరికి తెలుసు కొంచెం వివరంగా చెప్తావా? అన్నా, ఫ్రెండ్సా ప్రేమికులా? వయసును బట్టి చూస్తే అందరూ ప్రేమికులే అనుకుంటారా? అవునన్నా. కానీ ఫ్రెండ్షిప్ అయినా ప్రేమ అయినా ఓ క్లారిటీ ఉంటుందిరా నా కూతురికి. అన్నా, ఫ్రెండ్షిప్ ప్రేమ తెలుసుకుందామన్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అందరికంటే నువ్వు ఇష్టమని కాదు, నేను ఇష్టపడే వాళ్లల్లో నువ్వు కూడా ఉన్నావని అర్థం. మన ప్రేమ కలిసి బతికేంత వరకు వెళ్ళిందా, కలిసినప్పుడు కష్టసుఖాలు మాట్లాడుకునే దగ్గర ఆగిపోయిందా అనేది మా నాన్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఓ, నువ్వు ఇష్టపడే వాళ్ళల్లో మీ నాన్న ఫస్ట్ ఉన్నాడని అర్థమవుతుంది. ఎస్, అమ్మ నాకు కళ్ళ ముందు కనిపించకపోయినా నాన్న ప్రేమతో అమ్మ నాకు రోజు గోరుముద్దలు తినిపిస్తూనే ఉంది. మీ నాన్న మన ప్రేమకు ఒప్పుకుంటారా? పిల్లలు ఆనందంగా ఉంటారని నమ్మిన చోట అడ్డు చెప్పరు పేరెంట్స్. Thank you.
అమ్మా తల్లి, ఏమైందమ్మా? నాన్న, ఎవరో తెలీదు వజ్జగడ్తో తన్నులు తినొచ్చారు. ఒక నిమిషం అమ్మా. నీ బిడ్డన వాడెవడో బచాయించాడరా లేదంటేనా? ఏం పీకలేవ్? నిన్ను నీ బిడ్డను తునకల్ తునకల్ నరుకుత బిడ్డ. నువ్వు ఇంత దూరం వచ్చాక నేను ఎంత దూరం వెళ్ళానో నాకు బాగా తెలుసు. ఫోన్ పెట్టాయి. ఓకే కదా, నువ్వు కంగారు పడుకు. థ్యాంక్స్ బాబు. అయ్యో పర్లేదు సార్. అన్నా, ఈ జంట మస్తుంది. మన ఇంట్లో బ్యాండ్ బాధ మోగుడే లేడు. అవునరా, నా కూతురు పెళ్లి ధూమ్ ధామ్ చేద్దాం. థ్యాంక్ యూ నాన్న. Thank you.
లాయర్ గారికి ఫోన్ కల్పియమ్మా. ఇదిగోండి అన్న. లాయర్ గారు చెప్పండి సార్. మీరు నాకు ఎంతో సహాయం చేశారు, నేనే మీకు ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? ల్యాండ్ పేపర్స్ మా అమ్మాయితో పంపిస్తాను సార్. సార్ అవి నాకు పంపించి నేను అక్కడే పంపించి మీరే డైరెక్ట్ పంపించవచ్చుగా సార్. సద్దాం గారి ప్లేస్కి మా అమ్మాయిని పంపించడం అంత సేఫ్ కాదు సార్, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ఓ పని చేయండి, మీరు అవి అవంతికాకి ఇచ్చేయండి, తనతో నేను ఫోన్ టచ్లో ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఈ పేపర్స్ లాయర్ గారికి ఇచ్చారు. అలాగే నాన్న. జాగ్రత్త అండి. చూస్తాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను మీ దగ్గరికే బయలుదేరాను, ఈ లోపు అర్జెంట్ కాల్ వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. ఓకే, నువ్వు అర్జెంట్ అన్నావంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఉంటుంది. అవును సార్, కొంచెం ఇంపార్టెంట్, ఆ పని చూసుకొని డైరెక్ట్ మీ దగ్గరికి వస్తాను. ఓకే ఓకే, వీలైన తొందరగా వస్తాను. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు అంతగా? ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్ లో ఉన్నాను సార్. ఎందుకు టెన్షన్ పడటం, మేము ఉన్నాం కదా. అయ్యి టీచర్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. నాన్నగారికి ఏం కాదు, నువ్వు భయపడకు. వాణ్ణి హాస్పిటల్కి పంపించిన కుషీలో మందు మస్తు టేస్ట్ ఉంది బేబీ. ల్యాండ్ పేపర్స్ వస్తే ఇంకా మజా ఉంటుంది. అన్నా రండి వకీల్ సాబ్ బైటో. రాజేందర్ ల్యాండ్ పేపర్స్. వకీల్ సాబ్, గిన్ని దినాలు కోర్టు చుట్టూ గిరా గిరా తిరిగి పైసలు ఖరాబ్ చేసుకుంటుంది క్లయింట్ రాజేంద్ర. నీకు కావలసినంత డబ్బిస్తాను, నాకు ఫేవర్ చేయమంటే నీ నిజాయితీని అమ్ముకోలేదు. ఇప్పుడేమైంది? రాజేంద్ర అక్కడ చావుబతుకుల్లో ఉన్నాడు, నేను తొందరగా వెళ్ళాలి. తీసుకొని డబ్బులు ఇచ్చే. రే బ్యాగ్ లేకయ్యా. సరే అన్నా. ఏం లాయర్, మాట వరుసకైనా వెళ్ళొస్తానని చెప్పడం లేదు? నీ వల్ల ఎంతమంది నష్టపోయారో తెలియదు కానీ రాజేంద్ర కుటుంబం పడ్డ బాధ చూస్తే నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది. ఆ జాగా ఆడు కొన్న రేటు 10 కోట్లు, ఇప్పుడున్న రేటు 50 కోట్లు. కొన్న రేటు ఇస్తానంటే వినకుండా ఉన్న ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ బద్మాష్గాడు.
డబ్బులు తీసుకెళ్ళి నాన్నగారికి ఇవ్వు. నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళి పని చూసుకుని అటు వచ్చేస్తా. ఓకేనా? త్వరగా నాన్నగారు జాగ్రత్త. ఎలా ఉంది సిస్టర్? క్రిటికల్ గానే ఉంది మేడం. డబ్బులు తీసుకొచ్చాను నాన్న. ఈ బ్యాగులో 10 కోట్లు ఉన్నాయి. 5 కోట్లు నన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి కారణమైన ఆ అనాథాశ్రమానికి అమ్మా. 5 కోట్లు నువ్వు ఉంచుకో అమ్మా. అలాగే నాన్న. సో ఈ డబ్బు గురించి నీకు లాయర్ విశ్వనాథ్కి మాత్రమే తెలుసు. Yes sir. కానీ మీరు అనుకున్నట్టు ఈ దొంగతనం మీరు రాజమండ్రి వెళ్ళినప్పుడు జరగలేదు. దానికి 2 రోజుల ముందు జరిగింది. రాత్రి 8 o'clock జరిగింది. What? మీ సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో ఇదే చెప్తోంది. అవును, ఆ రోజు ఆ టైంలో మీరెక్కడున్నారు? నేను గౌతమ్ 8 o'clock బయటకు వెళ్ళి 11 o'clock ఇంటికి వచ్చాను సార్. ఆ టైంలోనే థెఫ్ట్ జరిగింది. విశ్వనాథ్ ఎలాంటి వాడు? మా కుటుంబానికి బాగా కావాల్సిన వారు. నమ్మకస్తుడు సార్. మీరా డబ్బు కబోర్డ్ లో పెట్టాక ఎప్పుడైనా మధ్యలో కబోర్డ్ తెరిచూసారా? లేదు సార్. సీసీటీవీ కెమెరా మీద టార్చ్ లైట్ కొట్టి లోపలికొచ్చి దొంగతనం చేశాడంటే ఈ పని ఒక ప్రొఫెషనల్ దొంగదే. ఐఎమ్ షూర్ ఇలాంటి కేసు ఎక్కడో చూసినట్టు గుర్తు. దొంగని త్వరలోనే పట్టుకుంటాం. డోంట్ వరీ. నువ్వు కంప్లైంట్ రాసి బొమ్మ. మీ నాన్నని చెప్పిన సద్దాం గడ అంతు చూస్తా. ఆ సద్దాం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దమ్మా. వాడు మూర్ఖుడు. ఐమ్ సారీ సార్. చీకటి సామ్రాజ్య పునాదులు పిరికి వాళ్ల గుండెల మీద నిర్మించబడతాయి. మనలో భయమున్నంత వరకు బలవంతుడు బరి తెగిస్తూనే ఉంటాడు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూతురు వై ఉండి కూర్చో సార్. జ్యోతి ఫోన్ జీపీఎస్ ట్రాక్ ట్రేస్ చేశాం సార్. గుడ్. టెల్ మీ సంథింగ్ విశ్రుత్, పెద్ద ఆయన ఫోన్కి ఫొటోస్ వచ్చినప్పుడు జ్యోతి ఫోన్ ఎక్కడుంది? బూత్ బంగ్లా దగ్గర ఉంది సార్. బూత్ బంగ్లానా? ఎస్ సార్. హలో. సరే అయితే సార్, బూత్ బంగ్లా దగ్గర విశ్వనాథ్ డెడ్ బాడీ దొరికిందంట సార్. చెక్ చేసి అప్డేట్ చేయి సార్. విశ్వనాథ్ని పాయింట్ బ్లాంక్లో షూట్ చేశారు. ఎస్ సార్. విశ్వనాథ్కి హంతకుడికి గొడవ జరిగినట్టు అనిపించట్లేదు.
బాంబే బయలుదేరిన విశ్వనాథ్ ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థం అవ్వట్లేదు. విశ్వనాథ్ క్యారెక్టర్ బట్టి ఎవరితోటి గొడవలు ఉండే ఛాన్స్ లేదు. విశ్వనాథ్ వైఫ్ లవర్ వాడే చేస్తుంటాడు. ఆ 10 కోట్లు దొరుకుతాయని నాకు నమ్మకం లేదు గౌతమ్. నమ్మకం నిజమవుతుందన్న గ్యారంటీ ఏం లేదు. దొంగని పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దొంగ దొరుకుతాడు, డోంట్ వరీ. నాన్న చివరి కోరిక నెరవేరాలంటే ఆశ్రమానికి 5 కోట్లు ఇవ్వాలి. ఊర్లో ఉన్న మా ల్యాండ్ అమ్మేద్దాం. నీకెందుకు శ్రమ కావుతాం? ఇద్దరుగా ఉన్న మనం ఒకటో పోతున్నాం. ప్రాపర్టీస్ మాత్రం వేరేలా అవుతాయి. నీదైనా నాదైనా మన ఒకరిదే కదరా. భూత్ బంగ్లా దగ్గర దొరికిన ఆధారాలు చూస్తుంటే కొన్ని అనుమానాలు వస్తున్నాయి సార్. ఏంటో విశ్వనాథ్ను చంపినవాడు చూపుడు వేలు కట్ చేసి తీసుకెళ్ళాడా? ఎస్ సార్. మనకు దొరికిన క్లూస్ ప్రకారం విశ్వనాథ్ బాడీలో ఒక బుల్లెట్ ఉంది. భూమిలో చొచ్చుకుపోయి ఇంకో బుల్లెట్ దొరికింది సార్. కాదు విశ్రుత్, వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ విశ్వనాథ్ను చంపిన వాడికి చూపుడు వెళ్తే ఏం పని? అదే అర్థం కావట్లేదు సార్. కానీ డెడ్ బాడీ పక్కన ఇంకో ఇంట్రెస్టింగ్ ఎవిడెన్స్ దొరికింది సార్. వాట్స్ దట్? డెడ్ బాడీ పక్కన యాఫ్ చిరిగిన 500 దొరికింది సార్. వంతికా సార్, మీ నాన్నగారు ఇచ్చిన 10 కోట్లు ఏ నోట్స్ ఉన్నాయి? ఓన్లీ 2000 నోట్సే ఉన్నాయి. హాఫ్ చిరిగిన 500 నోట్ దొరికిందంటే హవాలా జరుగుంటుందా? హవాలా జరిగితే ఫింగర్తో పని ఏంటి సార్? యాక్చువల్లీ యువర్ రైట్ విశ్రుత్, అసలు కథ వేరే ఉండుంటుంది. డెడ్ బాడీకి 100 మీటర్ల దూరంలో ముగ్గురు మందు తాగారు సార్. అక్కడ మందు తగిన ముగ్గురికి హత్యకి కనెక్షన్ ఉందో లేదో తెలియాలంటే ఆ మందు గ్లాస్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆధార్తో లింక్ చేయి. ఫోటోస్, అడ్రస్తో పాటు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. డూ దట్ విష్. ఓకే సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? అంత అర్జెంటా? ఎస్ సార్, అర్జెంట్ సార్. స్టేషన్ కు వచ్చే. ఓకే సార్, వస్తున్నాను. సార్, విశ్వనాథ్ డెడ్ బాడీ దగ్గర దొరికిన ఆ ముగ్గురు ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించిన ఫోటోస్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్ గౌతమ్. ఏదో అర్జెంట్ గా మాట్లాడాలన్నా సార్? విశ్వనాథ్ మర్డర్ కేసులో ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. వాట్? ఇదిగోండి సార్, ఇది మా తమ్ముడు ప్యాంట్ పాకెట్ లో దొరికింది. విశ్వనాథ్ డెడ్ బాడీ దగ్గర దొరికిన హాఫ్ నోట్ తీసుకురా. ఓకే సార్. రెండు మ్యాచ్. విశ్వనాథ్ ఎందుకు చంపావు?
సార్ ఒక కోరిక సార్. చెప్పు. ఇంత మంచి మనసు ఉన్న మీ వద్ద నా ఈ చిన్న గిఫ్ట్ ఉంటే బాగుంటుంది సార్. ఏమవుతాయి? కాదనకండి సార్ ప్లీజ్ సార్. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నువ్వేంటే బాబు మొహాడు పెట్టేశా సార్? సార్ ఇక్కడే సార్, ఇక్కడే ఇక్కడ 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 ఆపోయ్, ఇక్కడ ఇక్కడ దిగిపోతాను సార్. హాయ్ రా. హాయ్ రా. రోల్డ్ గోల్డ్ రింగ్ వాడికి పెట్టేశా, డబ్బులు పట్టేశా. ఫుల్ కట్ నోట్రా. ఇంకా 4,500 ఉన్నాయి. పదండ్రా, చరంబోలా చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. చీర్స్. నాకెందుకు భయంగా ఉందిరా, వెళ్దాంరా, పదండి. రే వెళ్ళి చూద్దాంరా. రే వద్దురా, నా మాట వినండిరా, ఇంటికి వెళ్దాం, పదండిరా. రే వెళ్ళి చూస్తేనే కదరా ఏమైందో తెలిసేది, పదా. సరిపోయాడ్రా, కొంటే మనకే ప్రమాదం. వెళ్దాం. అమ్మో, ఆ రింగ్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఆ రింగ్ తీసుకోవాలి. ఒక నిమిషం రా. ఈ చేతి కూడా లేదు, రింగ్ ఏమై ఉంటుంది? అది సార్ జరిగింది. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు విష్ణు ఆ చేతికి చూపుడు వేలు ఉంది కానీ రింగ్ లేదు, అవునా? అవును సార్. Are you sure? Yes sir, I'm very sure. అంటే విశ్వనాథన్ చంపిన వాడు వెళ్ళిపోగానే మీరు అక్కడికి వెళ్ళారు. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాడు వెనక్కి వచ్చి గన్తో చేతిని షూట్ చేసి ఫింగర్ తీసుకెళ్ళారు. సో ఇదంతా చేసింది కేవలం ఆ ఫింగర్ కోసం. Yes. సారీ అన్నయ్య. అమ్మా నాన్న చనిపోతూ తమ్ముడు జాగ్రత్త అన్నతో అన్నారంటే నీకొచ్చే కష్టాల నుంచి మాత్రమే నేను కాపాడమని కాదు, నీ వల్ల ఎవరికైనా వచ్చే కన్నీలకు నా పెంపకం కారణం కాకూడదు. వ్యక్తి కన్నా వ్యవస్థ, బంధం కన్నా బాధ్యత గొప్పదని నిరూపించావు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సంతోష్. గుడ్ మార్నింగ్ సార్. విశ్వనాథ్ ఫోన్ ట్రేస్ చేస్తున్నాం కదా? Yes సార్. తను చనిపోయిన రోజు లాస్ట్ జీపీఎస్ ట్రాక్ ఎక్కడ చూపిస్తుందో చెక్ చేయండి. 1 సెకండ్ సార్. వాళ్ళ ఇంట్లోనే సార్. విశ్వనాథ్ ఫోన్ కరెక్ట్గా 2 మినిట్స్ ఆన్ అయ్యి మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే సార్.
Yes, sir. You are right. ఒకవేళ ఈ ఫోన్ మళ్ళీ స్విచ్ ఆన్ అయితే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. థ్యాంక్స్. చుట్టుపక్కలంతా జాగ్రత్తగా వెతకండి. ఏం దొరుకుతుంది సార్? విశ్వనాథ్ ఫింగర్ సార్. 100% ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా వెతకండి. ఓకే సార్. నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సార్ కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? విశ్రుత్, నిజానికి ఏం జరుగుంటుందంటే శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు జ్యోతి తన ఫోన్ కోసం వెతుకుంటుంది. ఫోన్ దొరకలేదు. అప్పుడు తన భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి చార్జింగ్లో పెట్టుండడం చూసి తన ఫోన్ తన భర్త తీసుకెళ్ళిపోయాడేమోనని అర్థం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది జ్యోతి. తన ఫోన్ చార్జింగ్లో పెట్టి తన భార్య ఫోన్ తీసుకుని బూత్ బంగ్లాలో ఎవరినో కలిసేందుకు వెళ్ళాడు విశ్వనాథ్. కలిసిన వాడు విశ్వనాథ్ని గన్తో చంపి విశ్వనాథ్ భార్య ఫోన్తో ఫోటోలు తీసి వాట్సాప్లో అంకుల్ అని ఉన్న కాంటాక్ట్ నెంబర్కి పంపించాడు. మరి ఆ ఫొటోస్ విశ్వనాథ్ ఫాదర్కి ఎందుకు పంపించి ఉంటారు సార్? అంటే ఆ మర్డర్ కేసు విశ్వనాథ్ భార్య మీదకి డైవర్ట్ చేయడానికి. వాట్ ఎల్స్ షుడ్ ఇట్ బి? దాని తర్వాత వాడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఫోన్ గన్ అక్కడ పెట్టుంటాడు. సింపుల్. చార్జింగ్లో పెట్టున్న ఫోన్ ఆన్ చేసి ఈ ఫింగర్తో లాక్ ఓపెన్ చేసి అందులోంచి ఏదో వీడియో డిలీట్ చేసుంటాడు. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి తాళం వేసి ఫింగర్ బయటికి విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ని చంపినవాడు జ్యోతి మీద కేసు డైవర్ట్ చేసిన విధంగానే మనకు దొరికిన ఎవిడెన్స్ ప్రకారం జ్యోతిని అరెస్ట్ చేశాం. నిజానికి జ్యోతికి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు కదా సార్? అదప్పుడే చెప్పలేం విశ్రుత్. జ్యోతి హత్య చేయించుండొచ్చుగా. పాసిబుల్? ఎస్ సార్, ఛాన్స్ ఉంది. విశ్వనాథ్ని చంపిన వాడిని మనం పట్టుకున్నట్టేనా సార్? విశ్వనాథ్ ఫోన్లోంచి వీడియో డిలీట్ చేశాడంటే ఆ వీడియోలో వాడు కూడా ఉన్నాడని అర్థం. డిలీట్ అయిన వీడియో మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ రికవరీ చేయగలిగితే నేరస్తుడు దొరికినట్టే. సూపర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విశ్రుత్, గుడ్ మార్నింగ్. చెప్పు సార్. విశ్వనాథ్ ఫోన్లో డిలీట్ అయిన వీడియో రికవర్ అవ్వలేదు సార్. మనం అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి కూడా రికవరీ చేయలేకపోతున్నామంటే వాడు టెక్నికల్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేదంటే టెక్నికల్ అసిస్టెన్స్ అయినా తీసుకుని ఉండాలి. ఎస్ సార్. రిషి, రిషి, బాస్కెట్ బాల్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్ళాలి కదా. అలారం మోగక ముందే లేచేవాడివి. ఈరోజేంటి మొద్దు నిద్ర? లే, నిన్నెలా లేపాలో నాకు తెలుసులే. రిషి, 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 లే రిషి. Thank you.
చేసి పడుకునే ముందు డోర్ పెట్టింది నేనే సార్. మార్నింగ్ నిద్ర లేవుగానే డోర్ ఓపెన్ చేసింది కూడా నేనే. ప్రేమ అనేది ఒక అందమైన కళ లాంటిది, పెళ్ళి నిద్ర లేచాక నిజం లాంటిది. నేను చంపడమేం సార్, పెట్టిన డోర్ పెట్టినట్టే ఉంది, అయినా మర్డర్ జరిగింది. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ప్రేమను చంపుకోలేక పెళ్లి చేసుకున్నా నేను, ప్రేమికుండే ఎలా చంపుకుంటాను సార్? సార్ నైట్ ఏం జరిగిందో వివరంగా చెప్పు. రిషి, నీ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది. లేగు, లే రిషి, రిషి డిస్టర్బ్ చేయ. లేవమన్నానా? లే రిషి. హలో. హలో, ఈ ఫోన్ నాకు దొరికిందండి. ఆ ఫోన్ మా హస్బెండ్ అండి. ఇది ఇప్పుడు మీరు వచ్చి తీసుకోగలరా? ఇంత అర్ధరాత్రి టైంలో. రేపు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీ అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. హలో. హలో, వచ్చానండి. మీ ఇంటి గేట్ ముందు ఉన్నాను. ఓకే, వస్తున్నా అండి. సరే అండి. This is a pre-planned murder. నైట్ నీ భర్త ఎవరితో అయితే మందు కొట్టాడో వాడే నీ భర్త ఫోన్ కొట్టేసి, ఫోన్ దొరికిందని నీకు ఫోన్ చేసి నిన్ను బయటికి రప్పించి, మళ్ళీ నువ్వు లోపలికి వెళ్లే గ్యాప్ లోపు నీ భర్తను చంపేశాడమ్మ. ఎవడు వాడో రిషిని ఎందుకు చంపుంటాడు? నీకెవరి మీద అనుమానం ఉందమ్మ? ఎవరి వాయిస్ ఇది? తండ్రిలా నా పెళ్లి చేస్తాడనుకున్న మా మావయ్య నా పిల్లలకి తనే తండ్రి కావాలనుకున్నాడు సార్. ఖచ్చితంగా ఇదైతే నీ మావయ్య చేసిన పనే. ఓసారి నేను చెప్పినట్టు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడు. హలో మావయ్య, రిషి చనిపోయాడు మావయ్య. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. ప్లీజ్ ఆపు మావయ్య. చెప్పు. రిషిని నేనే హత్య చేశానని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు మావయ్య. నువ్వే నన్ను కాపాడాలి. అయితే నేను చెప్పినట్టు వింటావా? వింటాను మావయ్య. అయితే వస్తున్నా, బెయిల్ పేపర్స్ తెస్తున్నా. సార్, సార్ రిషి చనిపోతూ తన చేతి మీద ఈ ఫోన్ నంబర్ రాశాడు సార్. నేరస్తుడు దొరికినట్టే సార్, కానీ 7 నంబర్సే రాశాడు, ఇంకో 3 నంబర్స్ రాయకుండా చనిపోయాడు.
ఈ 7 నెంబర్స్ అంతకుడైనా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా క్లూ అయి ఉండొచ్చు సార్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో మిస్సింగ్ 3 నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు 1000 నెంబర్స్ విషయం. అంటే ఆ 1000 నెంబర్స్ లోనే నేరస్తుడు ఉండొచ్చు సార్. కరెక్ట్. నాకు ఆ 1000 నెంబర్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ కావాలి. ఓకే సార్. నువ్వేం టెన్షన్ లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు గీత మావయ్యవి కదా? చూసావు మన ఇమేజ్. నీ గొంతు విని గుర్తుపట్టాను. అయ్యో సార్, నువ్వు పాటలు బాగా పాడతావు కదా. అది సార్, గీత చాలా అమాయకురాలు సార్. గీతకి అచ్చకి ఎటువంటి సంబంధం లేదు సార్. అవునా? అవును సార్. అది చూద్దాం కానీ ఆ పాట పాడవా? ఏ పాట సార్? ఆ రోజు పాడేవు కదరా, తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. రిథంలో పాడరా, రిథంలో పాడు. కొడుతుంటే రిథం ఎక్కడి నుంచి వస్తుంది సార్? సార్, మీరు కొట్టినా చంపినా నేను నిజమే చెప్తున్నాను సార్. అమ్మతో సార్ రిషి అచ్చకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. తప్పు చేసిన వాడి కళ్ళే చెబుతాయి వాడు నేరం చేశాడా లేదా అని. వీడు రిషిని చంపలేదు, మరెవరు చంపుంటారు? విశ్రుతి, 1000 నంబర్స్లో మన రిషికి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరితోనైనా మ్యాచ్ అవుతున్నాయా? సార్, గౌతమ్ నెంబర్తో మ్యాచ్ అయింది సార్. రియల్లీ? ఎస్ సార్. రియల్లీ? నో విశ్రుతి, వాడు అలాంటి వాడు కాదు. తమ్ముడి మీద అనుమానం వస్తేనే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు. ఎస్ సార్. గౌతమ్ నెంబర్ ద్వారా రిషి మనకి ఏదైనా క్లూ ఇచ్చి ఉండొచ్చు కదా సార్. పాసిబుల్. ఒకసారి పోలీస్ స్టేషన్ రమ్మను. హ్యాపీ మార్నింగ్ సార్. హాయ్ గౌతమ్, మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐమ్ ప్రెటీ గుడ్ సార్, హౌ ఆర్ యూ? అవును, టెల్ మీ సంథింగ్. రిషి అనే వాడితో పరిచయం ఉందా నీకు? సార్, రిషి నా కజినే సార్. తను చాలా మంచోడు. ఎందుకు సార్, ఏమైంది? ఆహా, అవును, రిషి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం గురించి డిస్కస్ చేశాడా నీతో? సార్, రిషిని ఎవడో చంపుతాడని వార్నింగ్ ఇచ్చినట్టు నాకు ఎప్పుడు ఒకసారి చెప్పాడు సార్. సార్, ఈ క్లూ పోలీసులకి ఇవ్వడానికే రిషి చనిపోతూ గౌతమ్ ఫోన్ నెంబర్ తన చేతి మీద రాస్తుంటాడు సార్. వాట్? రిషి చనిపోయాడా? ఎస్. వాడెవడో వార్నింగ్ ఇచ్చాడన్నావు రిషికి, వార్నింగ్ ఎందుకు ఇచ్చాడో చెప్పాడా మరి రిషి? సార్, రిషికి వాడేదో డబ్బులు ఇవ్వాలండి సార్. ఆ డబ్బులు అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాడు సార్. ఎవడాడు సార్? వాడి గురించి నాకేం తెలియదు కానీ వాడిని అబ్జర్వ్ చేయమని రిషి నాకు ఒక నెంబర్ ఇచ్చాడు సార్. ఫోన్ నెంబర్ ఉందా? వీడు ఆ సద్దాంకి రైట్ హ్యాండ్, ఖచ్చితంగా వీడు రిషిని చంపుంటాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గౌతమ్. వీడు ఫోన్ స్విచ్ ఆన్ అవ్వగానే పట్టుకొచ్చేయండి. ఓకే సార్. సార్, వాడి ఫోన్ ఆన్ అయింది సార్. జిపిఎస్ ట్రాక్ ఎక్కడ చూపిస్తుంది? జూబ్లీ హిల్స్ సార్. ఈ స్క్రీన్ కి బో. విశ్రుత్, గో అహెడ్ క్విక్. ఎస్ సార్. ఏమైందిరా, గుస్సా అవుతున్నావు? రిషి గాని ఫోన్ ఆఫ్ ఉందిరా, ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. పద్రా, చెప్పండి సార్. ప్రాబ్లం ఏదో చెప్పండి సార్, ప్లీజ్. సార్,
సార్ చెప్పండి సార్ ప్లీజ్. రై, ఈజీ మనీతో ఇల్లు విల్లాకు మారుతుంది, బైక్ కార్ అయిపోతుంది, విలాసాలు విదేశాల్లో షికారు చేస్తాయి, కానీ పోలీసులకి దొరికితే మాత్రం చిప్పకూడే. ఈ చిన్న లాజిక్ ఎందుకురా మిస్ అవుతున్నారు చెప్పు. రిషిని ఎందుకు చంపావు చెప్పు. సార్ అసలు ఏం జరిగిందంటే, తునకల్ తునకల్ నరుకుత బిడ్డ, నువ్వు ఇంత దూరం వచ్చాక నేను ఎంత దూరం వెళ్ళానో నాకు బాగా తెలుసు. ఫోన్ పెట్టాయి అన్నా, మనం బెదిరిస్తే ఎదిరించినవని చంపుతేనే బతికున్న వాళ్లకు భయం భయం పుడుతుందన్నా. ఇంత జల్దీ వాడు ఎక్కడ దొరుకుతాడు? వాడి ఫోన్ జీపీఎస్ ట్రాక్ ద్వారా. పకడో సాలెకో. ఠీకే చలో ఉన్నా. తావును ఎదుక్కుంటూ వస్తున్నాడు రా. ఏందిరా నన్ను అక్కడే చంపకుండా ఏడో మనం. బాణం పోతున్నప్పుడే కదరా పౌరుషం ప్రేమగా మారుతుంది. ఈ పాటికి కాగితాలు వచ్చింటాయి, ఫోన్ చేసి తెలుసుకో. బోల్ మునా. అన్నా కాగితాలు పంపించాడా రాజేంద్ర గారు? పౌరుషం ప్రేమగా మారి ల్యాండ్ పేపర్స్ పరిగెడుతూ వచ్చాయిరా. రే పేపర్లు వచ్చినాయంట్రా. గానిప్పుడు చంపితే మనకు మనశ్శాంతి, వాడికి ఆత్మశాంతి. రే భద్రా. ఈ బ్యాగులో 10 కోట్లున్నాయి. 1-5 కోట్లు నన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి కారణమైన ఆ అనాథాశ్రమానికి ఇవ్వమ్మా. అలాగే నాన్న. 1-5 కోట్లు నువ్వు ఉంచుకో అమ్మా. ఒక బుల్లెట్ సేవ్ అయిందిరా భద్రా. దిగరా. రై నువ్వు ఇక్కడే ఉండు, ఎవరన్నా వస్తే నాకు ఇండికేట్ చెయ్యి సరేనా? సరేరా. Thank you.
50-50 ఛాన్సెస్ రా. గాడు మన ఏరియాలోనే ఉంటాడురా, అయినా ఛాన్స్ తీసుకోకూడదు. అవును రా. అదరా పొద్దుగాల 5 ఈ బ్యాగ్ ఇంకో చోట పెట్టాలి. ఇంటికి పోగానే 5 అల్లరం పెట్టరా, సరేనా? తన అన్నాడు. బ్యాగ్ ఏదిరా, బ్యాగ్ ఏదిరా. పారిపోక ముందే పట్టుకోవాలి. పదరా పదరా. నేను దాచిన పైసల బ్యాగ్ నువ్వే తీసినవరా, నా కరాలు చేసినవరా? ఆ పైసల బ్యాగ్ నేను తీలే. అని నువ్వంటే గుడ్డిగా నమ్ముతావు అనుకున్నావరా బాయ్? ఆ బ్యాగ్ నేను తీలే నేను చెప్తున్నా కదా. ఒక్కరోజు టైం ఇస్తున్నా, ఇది నా నెంబర్, రేపు నేనే నీకు ఫోన్ చేస్తా. ఆ పైసలు సంచి ఏడుందో ఫోన్లో చెప్పు, లేదంటే నిన్ను నీ పెండ్లాన్ని చంపేస్తా. సమజైందా? ఒక్క దినం టైం యాద పెట్టుకో. సార్ వార్నింగ్ ఇచ్చింది మాత్రం నిజమే సార్, కానీ చంపింది మాత్రం నేను కాదు సార్. నన్ను నమ్మదు సార్. అంటే వీడు చెప్పిన దాని ప్రకారం గౌతమ్కు రిషి చెప్పింది నిజమే. రిషి హత్యకు విశ్వనాథ్ హత్యకు ఏదైనా లింక్ ఉందా? రిషిని విశ్వనాథ్ని చంపింది ఒక్కడే అనుకుందామంటే రెండు బుల్లెట్స్ వేర్వేరు గన్నుల్లోంచి వచ్చాయి. అంటే ఈ రెండు హత్యల వెనుకున్న అసలు కథ వేరే ఉండుంటుంది. ఏంటది? విశ్రుత్, గీతను అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రమ్మను. సార్ రమ్మన్నారంట? నీ ఫోన్లో ఆటోమేటిక్ వాయిస్ కాల్ రికార్డర్ ఉంది, రైట్? ఉంది సార్. నీ భర్త ఫోన్ దొరికిందా? నీకు ఒకటి ఫోన్ చేశాడన్నావు కదా. అవును సార్. ఒకసారి ఆ వాయిస్ కాల్ ప్లే చేయవా? ఓకే సార్. హలో. హలో, ఈ ఫోన్ నాకు దొరికిందండి. ఆ ఫోన్ మా హస్బెండ్ అండి. ఇది ఇప్పుడు మీరు వచ్చి తీసుకోగలరా? ఇంత అర్ధరాత్రి టైంలో? రేపు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీ అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఏమైంది సార్? ఏం లేదు, ఒక చిన్న క్లూ దొరికింది. లెట్స్ గో. హాయ్. హాయ్ గౌతమ్. ల్యాండ్ అమ్ముడిపోయింది, ఇదిగో 5 crore. గౌతమ్,
ఈ డబ్బు ఎక్కడిది? ల్యాండ్ అమ్మేనని చెప్పాను కదా. నిజం చెప్పు గౌతమ్, మా ఇంట్లో డబ్బు దొంగతనం చేసింది నువ్వే కదా? ప్లీజ్ గౌతమ్, ఈ డబ్బు బ్యాగ్ మా నాన్నగారు ఇచ్చింది. నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పాలని చూడకు. నమ్మ జీవితం, 10 కోట్లు చేతులు పెట్టుకుని 1,000 రూపాయలు బ్యాగ్ కొనడానికి బతికిస్తే ఇలాగే ఉంటుంది. నిజం తెలిసిన నీడ కూడా ప్రమాదమే. ట్విస్ట్ కదా గౌతమ్, గొంతు మార్చావు కానీ ఊతపదం మార్చలేకపోయావు. అదే హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ అనే క్లూ ద్వారా దొరికిపోయావు మిస్టర్ గౌతమ్. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. హాయ్రా. ఎలా ఉన్నావే? బాగానే ఉన్నానరా. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినావన్నా? ఈ మధ్యనేరా. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావన్నా? ఇక్కడే ఓ ప్రైవేట్ కాలేజీలో పీఈటీగా చేస్తున్నానరా. అవునా? చీర్స్. నిజానికి నేను ఎందుకు రమ్మన్నానంటే చెప్పన్నా. ఇంటికి తీసుకుపోదామా? దొంగతనం విషయం పోలీసులకు తెలిస్తే మనలాంటి దొంగల ఇండ్లన్నీ పోలీసులు చెక్ చేస్తారు. అయితే ఇల్లు కూడా సేఫ్ కాదు, ఏం చేద్దాం మరి? నాకు తెలిసిన ఇంకో సీక్రెట్ లొకేషన్ ఉంది పద.
ఒక్కరోజు టైం ఇస్తున్నా. ఇది నా నెంబర్, రేపు నేనే నీకు ఫోన్ చేస్తా. గా పైసలు సంచి ఏడుందో ఫోన్లో చెప్పు, లేదంటే నిన్ను నీ పెండ్లాన్ని చంపేస్తా. సమజైందా? ఒక్క దినం టైం, యాది పెట్టుకో, అది పెట్టుకో. బిల్లు కట్టేశాను, పద పోదాం. బిల్లు కట్టినావా? నేను కడదు కదా తమ్మి. బిల్లు కట్టేశా, పద. లెక్క పెట్టడానికి టైం వేడింది తమ్మి. సర్లే, దీనిలో ఎంతుంటే మనకేంది, ఆడి బ్యాగ్ ఆడికి ఇచ్చేయాలి అంతే కదన్నా. గంతే తమ్మి, గాడి ఫోన్ నెంబర్ కలవగానే గాడికి ఇచ్చే తమ్మి. గాని ఫోన్ నెంబర్ నీకు ఇచ్చిన ఏమైందన్నా? నా ఫోన్ కనబడతలేదు తమ్మి. కనబడతలేదు. ఇందాక రెస్టారెంట్ లో మర్చిపోయినాం కావచ్చు అన్న. ఆగు, ఒకసారి కాల్ చేసి చూస్తా. స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. అంటే ఫోన్ ఎవడో కొట్టేసింటాడు తమ్మి. తమ్మి, నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఆడు కనుక మా ఇంటికి వస్తే డబ్బులు నీ దగ్గర ఉన్నాయని చెప్తా. 9-0-9-3-0-0-0-3-6-7-0-0-7. తమ్మి, ఈ పెన్ను సరిగా పడతలే. రేపు పొద్దున్న నువ్వే నా ఇంటికి రా. ఎలాగైనా నువ్వు ఈ బ్యాగ్ ఆడికి ఇచ్చేయాలి. సరే అన్న, నేను చూసుకుంటాను. హలో హలో హ్యాపీ మార్నింగ్ అండి.
ఈ ఫోన్ నాకు దొరికిందండి. ఆ ఫోన్ మా హస్బెండ్ అండి. ఇది ఇప్పుడు మీరు వచ్చి తీసుకోగలరా? ఇంత అర్ధరాత్రి టైంలో. రేపు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీ అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అది ఓకే అండి, వస్తున్నాను. హలో. హలో, వచ్చానండి. మీ ఇంటి గేట్ ముందు ఉన్నాను. ఓకే, వస్తున్నా అండి. సరే అండి. క్లయింట్ని అనవసరంగా ఎందుకు చంపేశావు? నేనా? నేను చెప్పడం ఏంటి? చూసావుగా, చెప్పు ఎందుకు చంపావు. ఆ పది కోట్ల గురించి చెప్తే వాట అడుగుతాడేమో. నిన్నే సార్, రేపు పెండెంట్ బూత్ బంగ్లా దగ్గర బ్లాక్ మనీని బయటకు మార్చిపోతున్నాం సార్. ఆ ట్రాన్సాక్షన్లో మా ఇద్దరికి పెద్ద మొత్తంలో కమిషన్ రాబోతుంది సార్. ఓ, ఆ కమిషన్ మొత్తం కొట్టేయాలని రిషన్ చంపావు కదా? అవును సార్, అందుకే చంపేశాను. పదరా పోలీస్ స్టేషన్. సార్ సార్ సార్, పోనీ ఆ కమిషన్ మొత్తం మీరే తీసుకోండి సార్. జరా, నాకు ఆఫర్ ఇస్తున్నావా? ఈ కమిషన్ కక్కుర్తి పడే కదరా, రిషిని చంపేశావు. మధ్యలో గీత జీవితం నాశనం అయింది. సార్ సార్, ఆ కమిషన్ మొత్తం మీకే ఇస్తాను సార్. మీరే లోగల గీతకిచ్చేసేయండి. ఈ విధంగానైనా నా తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఆ కమిషన్ డబ్బులు గీతకు అందాక వీడిని అరెస్ట్ చేస్తా. తేడా వచ్చిందో సార్? ఆ వీడియో మీ దగ్గర ఉంది కదా సార్, ఒకవేళ మీకు ఏమైనా తేడా అనిపిస్తే మీరే పోలీసులకు ఇచ్చేయండి. ఐడియా లేకు పద. ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? హలో లాయర్ గారు. హలో సార్, ఎక్కడున్నా సార్? నేను ఇంకా ఫ్రీ అవ్వలేదండి. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను అక్కడికి వచ్చి సంతకం తీసుకుంటాను. నేను చాలా దూరంలో ఉన్నాను సార్. అవునా? ఇంకా 2 అవర్స్లో నేనే ఇంటికి వచ్చేస్తాను. సరే సార్, నేను ఇంటికి వస్తాను. ఓకే అండి, బాయ్ అండి. నేను రిషి ఇంటి దగ్గర వెయిట్ చేస్తుండగా నువ్వు కంగారుగా ఇంట్లోకి వెళ్ళటం చూసి నేను నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు రిషిని చంపటం నేను వీడియో తీశాను. తర్వాత రోజు అవంతిక వాళ్ళ నాన్నగారి అస్థికలు గోదావరిలో కలపడానికి రాజమండ్రి వెళ్ళాం. అస్థికలు కలపడానికి పూజారి గారు ఎన్నింటికి రమ్మన్నారు గౌతమ్? 7 o'clock రమ్మన్నారు. ఓకే, గుడ్ నైట్. యా, గుడ్ నైట్. అవంతిక, అవంతిక,
ఫోన్ సైలెంట్లో పెట్టి అక్కడి నుంచి బయలుదేరాను. ఏంటి ఇంత లేటు సార్? వాళ్ళు ఇంకా రాలేదా? రాలేదు సార్. ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడ ఉన్నారు? సరే సార్. ఫోన్ సార్, కంగారులో ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? అయ్యో అలాగే. ఛీ, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మావిడి ఫోన్ తీసుకొచ్చా. ఈ వంకత నీ ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేద్దాం అనుకున్నాను, చంపేసావు కదరా. నాదనుకో నొక్కుతా ఉన్నా, ఇదిగో ట్రై చేయి. ఏమైంది? స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఓ, ఇప్పుడు ఎలా సార్? వాళ్ళు తప్పకుండా వచ్చారు సార్, మనం వెయిట్ చేద్దాం. సర్లే, ఈలో టాయిలెట్కి వెళ్ళి వస్తా, నువ్వు వెయిట్. సరే సార్. సర్లే, ఎవరు చంపితే నాకేంటి? వీటి చావడమే కదా నాకు కావాల్సింది. వీడి భార్య ఫోన్ తెచ్చుకుని వీడి భార్యని ఈ హత్య కేసులో ఇరికించుకున్నాడు. వీడియో డిలీట్ చేయాలంటే వాడి ఫింగర్ కావాలి కదా.
ఫింగర్తోనే లాక్ ఓపెన్ చేశాడు, ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు. ఎవరైనా ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుని ఈ వీడియో పోలీసులు దొరకకుండా చేయాలి. ప్రియమైన శ్రీవారికి ప్రేమలో ఇన్ని రకాలు ఉంటాయని నా ప్రేమని సమాధి చేసి ప్రీప్లాన్గా రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. హైదరాబాద్లో నా ప్లాన్ ఫినిష్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వచ్చాను. ఆ మార్నింగ్ ఈ గోదావరిలో అస్థికలు కలిపి మేమిద్దరం హైదరాబాద్కి ట్రైన్లో వచ్చేసాము. ఏం ప్లాన్ వేసావురా? ఈ భూమి మీద మంచివాళ్ల కన్నా మంచివాళ్లుగా నటించే వాళ్ల శాతమే ఎక్కువ నీలాగా. భయం వల్ల కొంతమంది అవకాశం రాక ఇంకొంతమంది మంచివాళ్లుగా చెలామణవుతున్నారు. మనలో ప్రతి వ్యక్తిలో ఒక హీరో ఉంటాడు. వాడు స్కూల్ పిల్లాడికి లిఫ్ట్ ఇస్తాడు, అడుక్కునే ముసలబ్బకి 10 రూపాయలు దానం చేస్తాడు, జింకను తరుముతున్న పులిని చూసి తిట్టుకుంటాడు, బోరు బావిలో పడ్డ పాప బతకాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాడు, తెలిసిన అన్యాయం గురించి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తాడు. అదే మనిషి అవకాశం రాగానే సమాజం అనే జింక పిల్లని వేటాడుతూనే ఉన్నాడు. నిన్ను నువ్వు హీరో అనుకున్నావు, అవకాశం రాగానే నీలో ఉన్న విలన్ బయటపడ్డాడు. అబద్ధం ఆనంద పెట్టి నిజం బాధ పెడుతోందంటే నీ మార్గం దుర్మార్గం అని అర్థం. అదే అబద్ధం బాధ పెట్టి నిజం ఆనంద పెడితే నీ మార్గం అందరికీ ఆదర్శం అని అర్థం. అమ్మ నాన్న ఆస్తులు చూసి పెళ్లి కొప్పుకుంటారు, అదే అమ్మాయిలు అమ్మ నాన్న ప్రేమ అత్తారింట్లో కూడా ఆస్తిగా దొరకాలనుకుంటారు. ప్రేమించిన వాడితో అందమైన జీవితాన్ని కోరుకుంటారు, కానీ అది అడ్డంగా సంపాదించిన డబ్బుతో మాత్రం అస్సలు కాదు. చావంటే భయం పోయిందా? తప్పు చేసిన వాడెవడు తప్పించుకోకూడదు సార్. విశ్రుత్ సార్, విశ్వనాథ్ను ఎవడు చంపాడో ఎందుకు చంపాడో అర్థం కావట్లేదు. కనీసం ఒక చిన్న క్లూ కూడా వదలలేదు. చాలా తెలివిగా ఈ మర్డర్ చేశాడు. I got it, Vishrut. Let's go. Come on, quick.
ఏంటి సార్ ఇలా వచ్చారు? ఆ క్యాష్ బ్యాగ్ ఎక్కడ? వాట్ హ్యాపెన్ సార్? ఓసారి పట్రా, అర్జెంట్ గా పట్రా, చెప్తా. అసలు ఏమైంది సార్? వాట్ హ్యాపెన్ సార్? మొత్తం 10 crores అంతా ఫేక్ కరెన్సీ. అంటే సద్దాం ఫేక్ నోట్స్ ఇచ్చుంటాడు. ఏమో మేబీ. ఆ ల్యాండ్ పేపర్స్ ఇవ్వు. ఇదిగో మమ్మీ ల్యాండ్ పేపర్స్. థ్యాంక్ యూ సార్. సెలవు పంచే. విశ్వనాథ్కి నువ్వు ఇచ్చిన నోట్స్ ఒరిజినలా ఫేకా? చెప్పు. ఒరిజినల్ నోట్స్ ఇచ్చాను సార్. నిజం చెప్పు. నిజం చెప్తున్నాను సార్, ఒరిజినల్ నోట్స్ ఇచ్చాను సార్. అల్లా కసం. అంటే సద్దాంకి తెలియకుండా కరెన్సీ ఎవరో మార్చుంటారు. ఇంత తెలివిగా మేనేజ్ చేశాడంటే ఆ క్రిమినల్ది మామూలు బ్రెయిన్ కాదు. ఇంత తెలివిగా ప్లాన్ చేసిన వాడే వడై ఉంటాడు. ఒక్క నిమిషం, మీరు అనుకున్నట్టు నేను మీ భర్తను కాదు. అరే చెప్పేది వినండి, నేను మీ భర్తను కాదంటున్నాను కదా. యాక్చువల్గా ఏం జరిగింది? ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు? నేను ఇప్పుడు అబద్ధం చెప్పినా నిజం నిదానంగా తెలుస్తుంది కదా. నేను చెప్పింది నమ్మండి, యాక్చువల్గా నేను మీ భర్తను కాదు. కావాలంటే మీరు వీడియో కాల్ చేసుకొని అనుకోవచ్చు. నిజమే, వీడు వేరు మీరు వేరు. ఇంతకీ మీరెవరు? నా పేరు విశ్వనాథ్. నేను హైదరాబాద్లో లాయర్ని. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు. ఆ ఊర్లో ఎవరికి పిల్లలు కలగట్లేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మందులిచ్చి వాళ్ళకి పిల్లలు కలిగేలా చేసి ఊరందరికీ దేవుడయ్యాడు మా నాన్న. నాన్న ఎన్ని ప్రయోగాలు చేసి ఎన్ని మందులిచ్చినా ఆ ఊర్లో రాజప్ప శంకరమ్మ అనే దంపతులకు మాత్రం పిల్లలు కలగలేదు. ఊర్లో అందరికీ పిల్లలు పుట్టి మీకు పుట్టకపోవటానికి కారణం రాజప్పకి పిల్లలు పుట్టే కణాలు లేకపోవటం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి డాక్టర్? దానికి ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ అని ఓ పద్ధతి ఉంది. ఈ కృత్రిమ పద్ధతి ద్వారా వేరే వాళ్ళ వేరే కణాలు నీ గర్భసంధిలోకి ఇంజెక్ట్ చేస్తే నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అలా పుడతారా సారు? పుట్టే అవకాశం అయితే ఉంది. మీకు ఇష్టమైతేనే చేయించుకోండి. తీసుకోండి. సార్ ఏం జరిగింది సార్? ఏమైంది సార్? నీ ముగ్గుడు ఒక హత్య చేసి సార్. సార్ రాజప్ప జైలుకి వెళ్ళిన కొన్ని రోజులకి వాళ్ళ భార్య శంకరమ్మకి ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ సక్సెస్ అయ్యి గర్భవతి అయింది. థ్యాంక్ యూ డాక్టర్. మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా మా ఆయన ప్రయోగం ద్వారానే నేను ఇప్పుడు గర్భవతిని అయ్యాను. ఇద్దరికి మగపిల్లలు పుట్టారు. నాన్నగారు వీరే కణాలు ఇవ్వటం వల్ల ఇద్దరికి నాన్నగారు పోలికలు వచ్చాయి. ఎవరు రాజప్ప కొడుకు ఎవరు డాక్టర్ కొడుకు అర్థం కాక ఊరు వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. కొన్నేళ్లకి రాజప్ప జైలు శిక్ష ముగించుకొని ఊరికి వచ్చాడు. ఎరా రాజప్ప, జైలు నుంచి ఇదేనా రావటం? ఎంతైనా నువ్వు అదృష్టవతుడు రా. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టాడు రా.
రాజు లేనప్పుడు సరంగా నువ్వు రాదప్పరాజు సరంగా. ఏంటి మురుగుతున్నావు రే? కొత్తగా నేను చెప్పేదేముందిరా, ఊరంతా అనుకుంటున్నారు ఆ డాక్టర్ కొడుకు నీ కొడుకు అచ్చ జిరాక్స్ కాపీలా ఉన్నారని. అయినా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలరా? నీ కొడుకు ఆ డాక్టర్కే ఉట్టాడు అంటానికి ఓరా. ఏంటి నానడల్గా ఉన్నావు? స్కూల్లో అందరు నన్ను డాక్టర్ కొడుకు అని కామెంట్ చేస్తున్నారమ్మా. నేను డాక్టర్ కొడుకునా అమ్మా? నువ్వు డాక్టర్ వల్లనే పుట్టావమ్మా. రోజు డాక్టర్ గారు చెప్పింది కట్టు కథ అన్నమాట. ఊర్లో వాళ్ళంతా మాట్లాడుతుంది నిజమే అన్నమాట. ప్లీజ్ నాన్న, నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ డాక్టర్ ఎవడ్రా నీకు నాన్న? ఎంత బలి తెగించావే బ్రద్మస్తాను. డాక్టర్ గారు చెప్పింది కట్టు కథ అన్నమాట. ఊర్లో వాళ్ళంతా మాట్లాడుతుంది నిజమే అన్నమాట. నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ డాక్టర్. నువ్వు డాక్టర్ వల్లనే పుట్టావమ్మా. ఏంట్రా ఏంటది? అలా క్రూరంగా మా అమ్మ నాన్ని నా కళ్ళ ముందే చంపేశాడు రాజప్ప కొడుకు. వాడు చేసిన హత్యలన్నీ నేను చేసినట్టుగా చెప్పి నన్ను ఆ కేసులో ఇరికిచ్చి నేను జైలుకెళ్ళేలా చేశాడు ఆ మూర్ఖుడు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడి గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. పెళ్ళైన కొన్ని రోజులకే వాడి నిజస్వరూపం తెలిసింది. మీ గురించి నాకు అన్నీ తెలుసు. మీ మధ్య గొడవల గురించి తెలుసు. మీరు విడాకులు అయిపోతే చంపేస్తాడని తెలుసు. వాడికి భయపడి మీరు ఇక్కడికి వచ్చి దాక్కున్నారని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను. అలాంటి మూర్ఖుడికి ఈ భూమి మీద బతికే అర్హత లేదు. అలా జరగాలంటే దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలో చెప్పండి. వెరీ సింపుల్. మీరు తనతో క్లోజ్గా ఉంటూ విడాకులు విత్డ్రా చేసుకుంటానని తను నమ్మించి నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి నేను పంపించిన డ్రెస్ తను వేసుకొని వచ్చేలా మీరు ప్లాన్ చేయండి. ఓకే. హలో, గుర్తుపట్టావా మిస్టర్ విశ్వనాథ్, సన్ ఆఫ్ రాజప్ప? ఆ రోజు నా కళ్ళ ముందే నా తల్లిదండ్రులను చంపి నన్ను జైలుకు పంపించి నా ఐడెంటిటీ నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు నిన్ను చంపి నిన్ను పైకి పంపించి నీ ఐడెంటిటీ నేను తీసుకుంటాను.
హ్యాపీ జర్నీ. ఇప్పుడు పోలీసులు సమాజం దృష్టిలో లాయర్ విశ్వనాథ్ చనిపోయాడు. నేను అభిరామ్. నా ఐడెంటిటీ నేను తీసేసుకున్నాను. మీరు కోరుకున్నట్టే మీ విడాకులు మీరు తీసుకొని మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయండి. థ్యాంక్ యూ సార్. బాయ్ అండి. బాయ్. వావ్, వాట్ ఎ బ్రిలియంట్ ప్లాన్. ఇది మన ఇద్దరి ప్లాన్ అని తెలియకుండా నా చేత సద్దాంకు చెప్పించి రాజేంద్ర ల్యాండ్ కబ్జా చేయించాం. రాజేంద్రని ఎందుకు టార్గెట్ చేశావు? సార్ సార్ సార్, ఆ రాజప కొడుకు మా అమ్మ నాన్న చంపేసి నా తల పగులు కొట్టాడు సార్. వాడు పారిపోతున్నాడు సార్. అక్కడ ఇద్దరు చంపాడు, ఇక్కడ ఇద్దరు చంపాడు అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నమాట. కమాన్ మౌ. నేను రాజప్ప కొడుకును కాదు డాక్టర్ కొడుకును అని ఎంత ప్రాధాయపడ్డా, ఆ రాజేందర్ వినిపించుకోలేదు. పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి తను కరెక్ట్గా ఎంక్వైరీ చేయలేదు. తను కరెక్ట్గా ఎంక్వైరీ చేసి ఉంటే ఆ రాజప్ప కొడుక్కి నా తల్లిదండ్రులు చంపినందుకు శిక్ష పడేది. అప్పుడు అందరి దృష్టిలో నేను రాజప్ప కొడుకును అయ్యాను. కేవలం రాజేంద్ర వల్ల. రాజేంద్ర నెగ్లిజెన్సే వారి షాఫ్కి కారణమైంది. అభిరామ్ హత్య కేసులో గౌతమ్ని ఎందుకు ఇరికిచ్చావు? నేను ఇరికిచ్చడం ఏంటి? రిషి హత్య కేసులో వాడు ఎలాగో జైలుకి వెళ్లాల్సినడే కదా. రిషిని ఎందుకు చంపామని గౌతమ్ని అడిగితే, ఆ ట్రాన్సాక్షన్లో మా ఇద్దరికి పెద్ద మొత్తంలో కమిషన్ రాబోతుంది సార్. కమిషన్ కోసమని అబద్ధం చెప్పాడని నాకు అప్పుడే తెలుసు. యాక్చువల్గా భూత బంగ్లా దగ్గరకు వచ్చి నన్ను చంపి నా ఫోన్లో వీడియో డిలీట్ చేద్దామని ప్లాన్ చేశాడు. అందుకే మీరు మా భార్య ఫోన్ తీసుకుని వెళ్ళా. ఛీ, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మా ఆవిడ ఫోన్ తీసుకొచ్చా. అదే టైంకి భూత బంగ్లా దగ్గరికి విశ్వనాథన్ రప్పించి టాయిలెట్కి వెళ్ళొస్తానని గౌతమ్కి చెప్పి వెళ్ళి విశ్వనాథన్ చంపేశాను. చనిపోయింది నేనే అనుకోని ఈ కేసులో మావిడిని ఇరికిద్దామని ప్లాన్ చేసి మావిడి ఫోన్ నుంచి ఫోటోలు తీసి మా నాన్నకు పంపించాడు ఈ గౌతమ్ గారు. వాడు షర్తి జేబులో మావిడి ఫోను, ఇంటి తాళాలతో పాటు నా ఐడి ప్రూఫ్స్ పెట్టి వాడి ఐడి ప్రూఫ్ నేను తీసేసుకున్నాను. వాడి ఫింగర్ కోసం షూట్ చేస్తున్నప్పుడు ఫోటోలు తీసి పోలీసులకు నేను పంపించానన్న విషయం గౌతమ్కి తెలియదు. పాపం ఫోటోలు చూసి నేను చనిపోయాను అనుకుని మా నాన్న తెగ ఇచ్చాడు. మీ అమ్మ నాన్న చనిపోయారు కదా, మరి రాములు ఎవరు? రాములు జైల్లో ఉద్యోగం చేసేవాడు. జైల్లో నన్ను సొంత కొడుకులా చూసుకొని నన్ను దత్త తీసుకొని నన్ను లాయర్ని చేశాడు మా రాములు నాన్న. బాబు బాబు, ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. ఏం చేసింది? మనం కొట్టేసాం 10 కోట్ల 10 ఏళ్ళు నొక్కేసింది. ఏంటి ఇప్పుడు ఆ 10 కోట్లు లెక్క పెట్టావా? ఆ రోజు మేము చూసిన ఫుటేజ్ ప్లే చేయి. ఆది ఆది ఇద్దరు వ్యక్తులు ఒకే ప్లాన్ ఒకే సమయంలో వేశారు. అదే ప్లాన్ బి. గౌతమ్ ట్రైన్లో రాజమండ్రికి వెళ్ళి హైదరాబాద్కి ఫ్లైట్లో వచ్చి విశ్వనాథ్ని చంపి తన ప్రియురాల్ని పెళ్లి చేసుకుని కొట్టేసిన 10 కోట్లతో హ్యాపీగా బతికేద్దాం అనుకున్నాడు. అవి ఫేక్ నోట్స్ అని తెలియక విశ్వనాథ్ బాంబేకి ఫ్లైట్లో వెళ్ళి తిరిగి అదే రోజు సాయంత్రం బస్సులో హైదరాబాద్ వచ్చాడంటే
ఖచ్చితంగా దీని వెనకాల ఏదో చాలా పెద్ద ప్లాన్ ఉండుంటుంది. ఆ ప్లాన్ గురించి వెంటనే ఎంక్వైరీ చేయండి సార్. రైట్. అసలు ఆ ప్లాన్ ఏమై ఉంటుంది? ఏ తరికి చేర్చునో.